ఒక విశ్వాస యొక్క అంతరంగమును పాస్టర్ గారు గమనించలేడు కేవలం అతడు మనుషుడే దిగొచ్చాడా పార్ష్ గారు ఏమన్నా తెలియదు అతను ఈస్ క్వైట్ ఇన్నోసెంట్ కానీ అంతరంగాన్ని పరిశీలించేవాడు చూచుచున్న దేవుడు కన్నులుండి మన దేవుడు కన్నులుండి మూసుకుపోయే కన్నులు మూసుకుపోయే దేవుడా కన్నుల కన్నులు మూసుకునే దేవుడు కాదు ఆయన చూచుచున్న దేవుడు ప్రభు ఆ నీవు చూచుచున్న దేవుడు నీవు చూచుచున్న దేవుడు నీవే అందయో ఒక ఆమ పాతని బంధంలో అయా నీవు నన్ను నా బిడ్డ నువ్వు చూచుచున్నావు ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు చూచే దేవుడు ఉన్నాడు మంది నిద్రపోయే దేవుడు కాదు మన దేవుడు ఇస్రాయిల్ కాపాడువాడు నిద్రపోతాడా కునుకడు నిద్రపోడు మన దేవుడు ప్రియులరా ఎంత గొప్ప దేవుడు చూచుచున్న దేవుడు ప్రిలరా అంతరంగమును చూశాడు సుబ్బయ్యని చూశాడు దేవుడు సుబ్బయ్య లోపలికి వెళ్ళాడు ఆ చుట్టలు బయటకు వస్తే ఫాస్ట్గా అడిగడ్డాడు సుబ్బయ్య ఏంటయ్యా అయ్యగారు ఆ సుబ్బయ్య వేరయ్యా ఇప్పుడు సుబ్బయ్య మారిపోయాడు లోపలికి వెళ్ళేటప్పుడేమో చుట్టలున్నా సుబ్బయ్య ఈ నీళ్ళ నుంచి బయటకు వచ్చేసానే అబ్బా ఇప్పుడు కొత్త సుబ్బయ్య బయటకు వచ్చాడు ఈలో చుట్టలు లేవా చుట్టలు లేవా విడిచిపెట్టేశాను లరా కొంతమంది బాప్తిసము కొంతమంది మారు మనసు కొంతమంది రక్షణ కొంతమంది స్వార్థ ప్రకటించే విధానము కొంతమంది కొంతమంది దైవజనుల యొక్క పాత్ర అది కేవలము వ్యాపార పాత్ర గారడి సీమం లాంటి వాళ్ళు క్రైస్తత్వం అనగా గారడి కాదు క్రైస్తత్వం అనగా మంత్రాలు కాదు క్రైస్తత్వం అనగా ఏదో పెట్టే మాటలు కాదు క్రైస్తత్వం అనగా నేర్చుకునే మాటలు కాదు క్రైస్తత్వం అనగా ఏదో ఇష్టానుసారంగా మాట మాట్లాడేది కాదు దేవుని వాక్యము క్రైస్తత్వం అంటే ఈ వాక్యము అగ్ని చేత కాల్చబడే వాక్యం ఇది ఈ వాక్యము నీ పాదములకు దీపము నీ త్రోవకు వెలుగు చూపించేది వాక్యం ఈ వాక్యం ప్రకటించిన మాటలు అందరూ ప్రకటిస్తున్నారు నోనో ఈ వాక్యము ప్రకటించడం అనగా ఇది వెలుగులు వెలుగులు నడిపించటమే మనుషులను ఇతను అనుకున్నాడు డబ్బుతో కొందామనుకుని డబ్బు మూట తీసుకొచ్చి ఆ పాస్ట్ గారి ముందు పడేశాడు ఖచ్చితంగా చెప్పాడు అభాయ్ ఇది నీ ద్రవ్యము నీ వెండి నీతో కూడా నశించినగాక నీ హృదయము దేవుని ఎదుట సరిగా లేదు ప్రియల ఇంకా మారు మనసు అంటే ఏంటి ఇందుకీ ఇతను మారు మనసు పొందినట్టుగా నటించాడు వీళ్ళ దగ్గర బాబు తీసానికి ముందు ప్రియులరా రక్షణ అంటే మారు మనసు అంటే ఏంటో తెలిసిన నీ హృదయములోని పాపమును క్రీస్తు ప్రభు పాదముల దగ్గర ఒప్పుకోవటమే మారు మనసు అంటే మారు మనసు అంటే మరొకటి ఏమీ లేదు పశ్చాత్తాపమే పశ్చాత్తాపము మారు మనసుకు నాంది అన్నాడు పశ్చాత్తాపం లేకుండా పాపక్షమాపణ లేకుండా దుఃఖపడకుండా పాపాలు ఒప్పుకోకుండా అయ్యో నేను పాపిని ప్రభను గ్రహింపు లేకుండా నాకు పాప తీసి ఎట్ల ఎట్లా ఇస్తాను నేను ఇవ్వలేను నీ మారు మనసు అది రక్షణార్థమైన మారు మనసు అయి ఉండాలి వాక్యానుసారమైన మారు మనసు అయి ఉండాలి విరోధులతో సమాధాన పడాలి దొంగిలించిన దాన్ని ఇచ్చివేయాలి ఏసు రక్తములో నీవు కడగబడాలి నూతన జీవితాన్ని తీసుకోవాలి అది మారుమనసు అంటే చెప్పాలి ఇప్పుడు మారుమనసు అంటే ఏంటి మొట్టమొదటగా పశ్చాత్తాపం అది ఎప్పుడు వస్తుంది వాక్యం వింటే వస్తుంది వాక్యం లేముంది వినుట వలన వినుట వలన విశ్వాసము కలుగును ప్రిలరా పశ్చాత్తాపం ఎప్పుడు వస్తుందంటే వాక్యం వినాలి అందుకే స్వార్థ ప్రకటించాలి ఎందుకు ప్రకటించాలి ఈ స్వార్థ నీవు ప్రకటించకపోతే వాడికి ఎలాగ వాడు ఎలాగ వింటాడు ఈ స్వార్థని నువ్వు ప్రకటించకపోతే అందుకే ప్రకటించేవారు కావాలి ప్రకటించేవారు కావాలంటే వారిని పంపేవారు కావాలి వారిని పంపేవారు కావాలంటే పంపబడేవాడు ఆ పంపేవారు ఆ కష్టపడి శ్రమపడి సేవకులను స్వార్థకు పంపాలి ఆ పంపటమే మీరు చేస్తున్నారు ఇప్పుడు మెరిసీ ప్రార్థన మందిరా ఎందుకు టీవీ పరిచయ కొరకై మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నానంటే నాలాంటి దైవజనులను లేకపోతే మరొక దైవజనులను మీరు పంపగలిగితే ఈ స్వార్త ఎంతోమంది వింటే వారు పశ్చాత్తాపడితే వారికి మారు మనసు రక్షణ వస్తుంది ఆ కుటుంబాలను నీవు రక్షించినట్టే నీవెవరినైతే పంపుతున్నవో దయజన్లను అనగా అపోస్తులు పంపబడిన వారు అనగా అపోస్తులు అన్నాడు అపోస్తులు అనగా వారు వారిని ఎవరు పంపాలి నీవే పంపాలి నీవు పంపగలిగితే అపోస్తులు వాక్యంను ప్రకటిస్తే ఎంతమంది వాక్యం వింటారు ప్రియులరా మారు మనసు అంటే ఏంటి ఇప్పుడు ఇంతకి డిబేట్ ఏంటంటే మారు మనసు అంటే ఏంటి ఈ గారడి సీమోను బాప్తీసం తీసుకున్నాడు కానీ మారు మనసు లేదు బాప్తీసం తీసుకున్నాడు కానీ మారు మనసు లేదు మరోసారి చెప్తున్నా బాప్తీసం తీసుకున్నాడు కానీ మారు మనసు లేదు బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్కరూ మారు మనసు అనుకోవటం చాలా పొరపాటు ప్రియులారా మొట్టమొదటిగా నీకు పాప క్షమాపణ రావాలి ప్రభువా నేను పాపిని అని ఒప్పుకోవాలి నేను అదే చేశాను మొట్టమొదటి నేను వెంటనే పా ఐగారు ఉంది ఐగారు దరికెళ్ళి బాపు తీసి ఉండే అనలా నేను అడిగానంటే నేనేం అడగలసా ఐగారిని కూడా ఐగారు చెప్పే వాక్యం మాత్రం విన్నాను వినటి వల్ల విశ్వాసం కలిగింది నాలో ఎప్పుడైతే వాక్యము వింటూ ఉన్నానో బాగా వినాలి మీరు వాక్యం వింటూ ఉండగా వింటూ ఉండగానే ఒకరోజే వాక్యం వింటూ 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 ఉండగానే అది నాకు తెలియకుండానే హృదయంలోనికి చొచ్చుకుని వెళ్ళిపోయింది దేవుని వాక్యం మామూలు హృదయం ఇదమ్మా ఏమ్మా మీ అయ్యగారు హృదయం మామూలు గుండె ఇది అరే రే అరే అరేరే మామూలు గుండె ఒక ఒక పట్టణ పగులుద్దా అది పగలు దేవుని వాక్యం ఆ రోజు విన్నాను ఫ్రీలరా నమ్మాలి ఆ దేవుని వాక్యము బలముగా విత్తబడింది దేవుని సేవకుడు ప్రసంగం చేస్తున్నాడు ఏం ప్రసంగం చేశాడు అయ్యారు ఒకరోజు ప్రసంగం చేస్తున్నారు ఆదివారం వెళ్ళి వెనకాల కూర్చున్నా కూర్చుంటే బలముగా ప్రసంగం చేస్తా పెద్దయిన అప్పటికే ఎనభై ఏళ్ళు వచ్చేసినానికి బలమైన వాక్యం వినబడతా ఉంది తట్టుకోలేకపోయాను నేను ఆ మాటలు బాణములా గుచ్చుకుంటుంటే కడుపులో దిగిపోతున్నాయి ఆ మాటలు అమ్మో అంతకుముందు నేను చిన్న చిన్న వాక్యాలు విన్నాను మా మా నాన్నగారు పాస్టర్ గారే మా అమ్మగారు పాస్టమి గారు ఎప్పుడు విన్నాములే ఇప్పుడు అయితే మేము విన్నామా వాక్యం ఎప్పుడు ఇంటి పట్టిన ఎప్పుడు ఉన్నాం మేము వింటాకి గుడికి ఎప్పుడు వెళ్ళాము వింటాక అసలు మొట్టమొదటిగా దేవుని సేవకున్న వాక్య వింటా ఉంటే వినాలి ప్రియులరా ఆ కడుపులోనికి దిగిపోయినాయి ఆ మాటలు తట్టుకోలేక ఎక్కెక్కి ఎక్కి ఏడి చేసి తట్టుకోలేని పరిస్థితుల్లో ఈయన పట్టుకోవడం ఎవరి వల్ల కాల ప్రభువా నేను పాపిని ఇంత ఘోరమైన పాపిన ఎంత ఘోరమైన పాపిని మరీ ఇంత ఘోరమైన పాపిన నేను వాక్యపు వెలుగులో నా పాపాలు కనబడుతున్నాయి వాక్యం అనేది వెలుగు గుర్తుపెట్టుకోవాలి వాక్యము వినుటి వలన ఏమంటే విశ్వాసం కలుగుతాయి ఆ విశ్వాసములోనే పశ్చాత్తాపం వచ్చేసి అదే మారు మనసు అంటే అది లేకుండా మారు మనసు రాదు నేను అప్పుడప్పుడు ఈ కొంతమందిని సాక్ష్యం చెప్పేది అనుకోండి మనవాడు సాక్ష్యం మొదలు ఏంటంటే దేవుడు మాకు ఇంత చేశాడండి అయ్యా చాలా అయ్యా ఈ సాక్ష్యమే దాన్ని సాక్ష్యం కాదంట్లో నేను ఆ సాక్ష్యం కూడా కావాలి కానీ నువ్వు ఎలాగ మారుమేవా కావాలిగా వారు క్రీస్తు ప్రభువులకు ఎలా వచ్చారో సాక్ష్యం అంటే ఏంటి ఒకప్పుడు నేను ఇలా ఉండేదాన్ని నేను మందిరానికి వచ్చిన తర్వాత దేవుని వాక్యం విన్న తర్వాత దేవుడు నాతో మాట్లాడాడు నాలో పశ్చాత్తాపం కలిగింది నేను పాపాలన్నీ ఒప్పేసుకున్నాను దేవుని ఆయన ఆయనతో మాట్లాడాడు నాకు వాగ్దానం ఇచ్చాడు నీ పాపములు క్షమించబడి ఉన్నవి అప్పుడు నాకు సంతోషం కలిగింది ఆ సంతోషంలో అయ్యగారికి వచ్చి చెప్పాను నేను అమ్మ దేవుడినితో మాట్లాడాడు నీ పాపములు క్షమించబడిని నువ్వు పరిశుద్రలు అయ్యావు ఇప్పుడు నీ బాప్తి తీసుకో రక్షణ అంటే ఏంటి పశ్చాత్తాపం అంతేగాని గారడి లాగా నాకు కూడా నన్ను కూడా ముంచేయండి నాకు కూడా ఇవ్వండి వ్యాపారం చేస్తాను ఈ బాప్తీసంతో ఈ రక్షణతో వ్యాపారం చేస్తాను అనుకునేది గారడి విద్య అది గారడి విద్యల వల్ల క్రైస్తవ్యం రాదు నీకు ఎవరు పశ్చాత్తాప హృదయంతో ఏసు కూర్చుని అయ్యా నేను పాపినని పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో పాపములు ఒప్పుకొని ఆ రోజున కన్నీరు గారి పేరు అమ్మ దైవసేవకు గారు అంటాను మేము నాయన అమ్మ ఇద్దరు ప్రత్యక్ష సాక్షులు నా దుఃఖానికి ఆ రోజు నేను కన్నీటి ప్రార్థన చేయటము వాళ్ళిద్దరే ప్రత్యక్ష సాక్షులు అమ్మ తట్టుకోలేకపోయింది ఏడుస్తుంటేనే అదే వ్యక్టర్ ఏడుస్తున్నాడు తట్టుకోలేక పాపం ఆమె తట్టుకోలేదు అసలు చాలా ప్రేయం కలిగిందాము ఓ నేను ఏడుతుంటే ఏం ఏడుస్తున్నావు నాకేం తెలుసు అన్కాన్షియస్గా ఏడుస్తున్నాను నాలో ఉన్నటువంటి ఆ పాపముల యొక్క జాబితాని తలుచుకుని తలుచుకుని ఏడుస్తుంటే అవునా ఇదా పచ్చతాపం అంటే ఎస్ అదే పచ్చతాపం అంటే ఇంట్లో ఏదో అప్పులు అప్పులు గొడవలు ఉందని పచ్చి అది కాదు దుఃఖం అంటే మా అబ్బాయి పాడైపోతారు అది కాదు దుఃఖం అంటే అప్పులు పలు అయిపోయా వడ్డీ రోడ్డు వచ్చేసి మీద అదిగా దుఃఖం అది అప్పుడు అప్పుడు ఏడిపోతుంది అది దుఃఖం కాదు లోక సంబంధమైన దుఃఖము అది మరణమునకు తీసేది ఫిర్యలారా దయొచ్చి తానుసారమైన దుఃఖము అది రక్షణార్థమైన మారు మనసుని కలిగిస్తుంది అదే దుఃఖం వచ్చింది ఆ రోజు నాకు ఆ దుఃఖం ఎప్పుడైతే నీలోకి వచ్చిందో అదే మారు మనసుకు నాంది అది లేకుండా బాప్తిసం లేదు అది లేకుండా భక్తి లేదు పశ్చాత్తాపం లేకుండా మారు మనసు రాదు ఈ రాత్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో సహోదరి సహోదరుడా ఆ పశ్చాత్తాపం పడ్డావు ఎప్పుడైనా నీవు నీ పాపముల కొరకై పశ్చాత్తాపము ప్రభు ఆ సెలువులో మరణము పొందినటువంటి ఆ స్థానము నిజానికి నాదే ఆ స్థానం ఎవరిది నేను పొందవలసిన ఆ సిలువ మరణము నీవు బొంది ఏంటయ్యా నీకేం సంబంధం అసలు మరణానికి నీకు సంబంధం ఏంటి యేసు ప్రభుకి మరణానికి సంబంధం ఏంటి అసలు సిలువ నెత్తుకోవాల్సింది ఎవరు నువ్వే సిలువ మరణం పొందాల్సింది ఎవరు నువ్వే నేనే ఆయనకేంటి సంబంధం సిలువ ప్రభువా ఈ సిలువ నీది కాదు నాది గ్రహించుకున్నావు ఎప్పుడైనా క్రైస్తవ స్త్రీగా క్రైస్తవ బిడ్డగా ప్రభువా ఈ పాపిలు కాబట్టి నేను మొయవలసిన ఆ ఘోరమైన సిలువ నీవే మోసావు నీకేంటి సంబంధం నేను ప్రార్థన చేశాను ఆ రోజు ప్రభు ఈ సిలువు నీకేంటి సంబంధం నాది కదా ఇది సిలువు ఎవరిది చెప్పాలి ఎవరిది నాది శిలువ మోయవలసిన వాడు పాపిని నేను నీకేంటి ప్రభు ఆ సిలువు ఏ ఏమాత్రం ఒకటి అవకాశం లేని ఆ సిలువను నీవెత్తుకుని మోయటం ఏంటి కురీనీయుడు ఒకరు వచ్చాడు ఏసు శిలువ మోస్తా ఉంటే ఓ ఇంత భారమైన ఈ ఈ కొయ్య సిలువను మొయలేని భారమును ఏసై మొయటమేంటి నేను మోస్తాను ఒకడు వచ్చాడు ఒక కుర్రడు ఒకటి అదేంటి అది ఆ కొండ ప్రాంతంలో నుంచి కుర్రోడు వచ్చాడు వచ్చి కాసేపు ఆ ప్రభు మోస్తున్న సిలువని నా భుజం మీద అన్నాడు పెట్టారు అమాంతం గట్ట లేపి జస్ట్ ఒక ఒక రెండు నిమిషాలు ఆ గ్యాప్ ఉండవా అని చెప్పేసి క్రీస్తు ప్రక్క తప్పుకోమని ఆ లేపి ఒక యాభై మంది లేపి ఆ కుర్రోడ మీద పెడితే ఎంతసేపు మోసాడు అతను క్షణం కూడా మొయ్యడు ఘోరమైన భారమైన శిలువ అది కదా నువ్వు మోయాల్సింది ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడలా వాడు మొట్టమొదటిగా నా శిలువను ఎత్తుకుని మొయ్యాలి అన్నాడు అది లేకపోతే మారు మనసు లేదు ప్రియుల శిలువ లేకపోతే మారు మనసు లేదు ఎప్పుడు ప్రార్థన చేసావా ప్రభువా ఈ శిలువ మొయ్యవలసిన వాడు నేనే నువ్వెందుకయ్యా అంత భారం మోసావు ఇది కదా మారు మనసు అంటే సమాధాన పడ్డావా విరోధులతో సమాధానపడ్డావా నేను చాలాసార్లు అడుగుతుంటా నీవు మాట్లాడలేనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా సమాజంలో ఎవరైనా ఉన్నారా ఈ రోజునే తీసుకుందాం ఈ రోజున ప్రపంచంలో ఇదిగో పలానా వ్యక్తి నాతో మాట్లాడదు అని ఎవరు ఉన్నారా ఎవరైనా చేతలేకపో పలానా వ్యక్తి నాతో మాట్లాడదు నేను అసలు వ్యక్తితో మాట్లాడను ప్లీజ్ నిజం ఒక చేయి లేకుండా ఎవరైనా నేను ఒక వ్యక్తితో మాట్లాడలేదమ్మా అని ఎవరైనా ఉన్నారు ఇక్కడ ఒకవేళ అలాంటి వాళ్ళు ఉన్నట్టయితే నీ మారు మనసు సరైంది కా మారు మనసు అనగా పశ్చాత్తాపము పాపక్షమాపణ సమాధానపడుట దొంగిలించి విచ్చివేయుట ఎక్కడైనా నీకు తెలియకుండా దొంగిలిస్తే దానిని తిరిగి ఇచ్చివైపోతే అది నీ సరైన మారు మనసు కాదు గారడి మారు మనసు అనమాట గారడి మారు మనసు ఇప్పుడు ఒక మారు మనసు విన్నాం మనం ఇప్పుడు ఏం మారు మనసు అది గారడి సీమాను అతని పేరే బైబిల్ చెప్తుంది అతని టైటిల్ గారడి సీమాన్ ఏమన్నాడు బైబిల్లో నూతన మారు మనసు పొందాలయా నీవు ఇప్పుడు నీవు తీసుకున్న బాపు సరైనది సరైంది కాదు తిరిగి మరలా నీ బాపు పొంది తిరిగి మనలోని పచ్చితపడి ఇది ఈ ఈ కార్యము ఇది మంచిది కాదు అని పచ్చితపడితే ఒకవేళ ఇరవై రెండు వచ్చిన చూడండి కాబట్టి ఈ చెడుతనము మానుకొని ఎనిమిది ఇరవై రెండు అపోస్తుల కార్యములు ఎనిమిది ఇరవై రెండు ఎనిమిది ఇరవై రెండు చోదం దయచేసి కాబట్టి ఈ చెడుతనమును మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకున్నాము బాప్తీసం తీసుకున్నాడుగా మళ్ళీ ఏమంటాడు పాస్టర్ గారు నువ్వు మారు మనసు పొందాలి మారు మనసు వేరు బాప్తీసం వేరు బాప్తీసం తీసుకున్న వాళ్ళు అందరూ మారు మనసు పొందినట్టు కాదు కేవలం బాప్తీసమే మారు మనసు ఇవ్వలేదు ఒకవేళ మారు మనసు పొందిన బాప్తీసం తీసుకోపోయినా నువ్వు రాజ్యం చేరగలవు బాప్తీసం అంటే ఏమిటంటే బాగా వినాలి ఇప్పుడు ఇంతకీ ఎందుకండి అయ్యా అడగరేంటమ్మా వాకింగ్ అది అడగలేరులే మీరు అడిగితే ఒప్పుకోనుగా నేను అడిగారు అనుకోండి మీరు అయ్యా అసలు బాప్తీసం అంటే ఏంటి ఏంటంటే క్రీస్తుని నీ సొంత రక్షకుడుగా అంగీకరించేవని సమాజానికి సాక్ష్యం చెప్తున్నావు అదే బాప్తీసం సంఘం ఎదుట అంటాం మనం సంఘం ఎదుట తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామములో సంఘం ఎదుట దైవజనుల ఎదుట సాక్షార్థముగా ఇదిగో నేను బాప్తీసం తీసుకుంటున్నాను దేనికి నీవు రక్షించబడ్డావని ఏ రక్తంలో కడగబడ్డావని నువ్వు మారు మనసు పొందేవని పాపక్షమాపణ పొందేవని పరలోక రాజ్యానికి వారసులు అవుతావని అయ్యేవని సంఘమునో ఒప్పుకుంటున్నావు నీవు అదే బాప్తీసం అంటే ప్రా బహిరంగముగా బాప్తీసం ఎక్కడో మూలని ఇచ్చేది కాదు అది అందుకే పైన ఏమంటుంది దాన్ని ఆ తొట్లు గట్టి ఇచ్చి ఇవ్వటం కూడా నాకు ఇష్టం ఉండదు బాప్తీసం అనేది బహిరంగముగా తీసుకునేటటువంటి ప్రక్రియ క్రీస్తు ప్రభువుని బహిరంగముగా సమాజంలో ఒప్పుకుంటున్నావు నేను క్రీస్తుని నమ్ముకున్నాను ఇక నుంచి నేను దేవుని బిడ్డను అని సాక్ష్యం చెప్పేదే బాప్తి అంటే ప్రియల బాప్తిని తీసుకోవటం అత్యంత అవసరమే కానీ దానికి ముందు మారు మనసు రక్షణ కావాలి ప్రియలరా ఇక్కడ ఎప్పుడైతే గారడివాడు గారెడవాడిని నమ్మాడు బాప్తీ తీసుకున్నాడు కానీ డబ్బు సంపాదించిన అతని వ్యాపారపు మనస్సు ఎంత ఘోరమైన మనసు ఎంత ఘోరము కాబట్టి నేను ఎవని మీద చేతులు ఉంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకు ఇయుడి ఈయుడి ఎంత మోసకరమైన హృదయం బ్రీల అతనికి అధికారం ఇస్తే దాంతో వ్యాపారం చేసేద్దామని మానవ హృదయం ఎంత మోసకరమైంది దైవ సన్నిధిలో మారు మనసు పొందేవాళ్ళు కూడా ఎంత మోసకరం పరిస్థితులు కనపడుతున్నాయి నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరము సంపాదించుకుందువని తలంచుకుని నందున నీ వెండి నీతో కూడా నశించునుగా ద్రవ్యం ఇచ్చి దేవుని కొనలేవు ద్రవ్యం ఇచ్చి డబ్బు ఇచ్చి మారు మనసు కొనలేవు ఏదో ఆ పండ్లు పలహారాలు తెచ్చి రక్షణ సంపాదించుకోలేవు క్రిస్మస్ పండక్ ఏదో ఒక గెల అరిట్టుపడి తీస్తే దేవుని సన్నిధి సంపాదించుకోలేవు కట్ల కట్టలో డబ్బులు తీసుకొచ్చి ఆ చంద బాక్సులో పడేసినంత మాత్రం చేత నీకు రక్షణ రాదు 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 గుర్తుపెట్టుకోవాలి ఆ డబ్బులు అక్కర్లేదు మనకు అసలు ఎవరైతే పాపములకు పశ్చాత్తాపడి పాప క్షమాపణ పొంది ప్రభు నేను పాపినని తగ్గించుకుని ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటాడు వాడు రక్షణ పొందుతాడు డబ్బులేస్తే చంద బాక్సులో రక్షణ రాదు ప్రియులు నిలువు ఇస్తే రక్షణ రాదు లేకపోతే ఇంకేదంటే దాన్ని సంతర్పణ చేస్తే రక్షణ రాదు ఇది వేరు సంతర్పణతో దేవుని రక్షణ పొందలేవు నీవు నీ ఇచ్చి దేవుని రక్షణ పొంద అలాంటి అలాంటి రక్షణ దొరికితే కోట్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు అలాంటి కట్టల కట్టలు ఇస్తామా కోట్లు కోట్లు కరెన్సీ ఇచ్చి రక్షణ కొనుక్కునే వాళ్ళు ఉన్నారు మరి కొనుక్క కొనుక్కగలమైతే రక్షణని కొనుక్కోలేము ఏమన్నాడు తెలిసినా నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరమును సంపాదించుకోలేవు ఈ వర్తమానం వింటున్నటువంటి నా ప్రియ దేవుని బిడ్డలారా ఈ వర్తమానం నీకు అర్థమైంది అనుకుంటాను ఇదిగో ఈ గారడి సీమోను దేవుని సన్నిధిలో ఈ భక్తి అంటే గారడి అనుకున్నాడు క్రైస్తవ్యం అంటే గారడి అనుకున్నాడు నోనో నోనో సహోదరి సహోదరుడా క్రైస్తవ్యం అంటే గారడి కాదు దేవుని వాక్యం అంటే వ్యాపారము కాదు మారు మనసుతో వ్యాపారం చేయలేం మనం డబ్బు ఇచ్చి దేవుని యొక్క వరమును మనం పొందలేము డబ్బుతో తొలదిగిపోయే మనుషులు దేవుని సన్నిధిని కొనలేరు ప్రియుల చర్చి కట్టించినంత మాత్రం చేత నీకు రక్షణ రాకపోవచ్చు అనేక రకాల చర్చిలుగా ఒక కోట్లు కోట్లు పెట్టి దేవుని మందిరాలు కట్టినంత మాత్రం చేత రక్షణ రాదు ప్రియుల హృదయాన్ని దేవుడు కోరుతున్నాడు నీ బలమునో నీ సామర్థ్యమునో నీ సొమ్మునో నీ జ్ఞానమునో దేవుడు కోరటం లేదు చాలామంది జ్ఞానవంతులు ఉన్నారు ప్రపంచంలో చాలామంది ధనికులు ఉన్నారు ప్రపంచంలో చాలామంది సామర్థ్యం కలిగిన వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో చాలామంది సొమ్ము కోటాను కోట్లు కూడబెట్టిన వాళ్ళ సొమ్ముని ప్రియలారా వారు ఎవరికీ రక్షణ లేదు దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు అంతే హృదయమును అందుండు సమస్తమును పరిశీలించే దేవుడు మన దేవుడు అంతే తప్ప మన సామర్థ్యం అక్కర్లేదు ప్రభువా గొప్ప విద్యావంతుడు కాబట్టి ప్రసంగం చేస్తా అనుకోవద్దు దేవుని ప్రసంగం చేయటానికి విద్య అక్కర్లేదు దేవునికి పరిచయం చేయడానికి బలం అక్కర్లేదు దేవుడు పరిచయం చేయడం డబ్బు అక్కర్లేదు ఏమి లేకపోయినా నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు నీవు బలహీనమైన గట్టమని దేవుని తెలుసు నిన్ను వాడుకోవటానికి దేవుడు చూస్తున్నాడు ఏం కావాలి నీకు స్వచ్ఛమైన హృదయం కావాలి పరిశుద్ధమైన హృదయం ప్రియులారా దానినే దేవుడు వాడుకుంటాడు దుర్నీతిని విడిచిపెట్టి దుష్టత్వాన్ని విడిచిపెట్టి చెడుతనాన్ని విడిచిపెట్టి స్వచ్ఛమైన హృదయంతో ప్రభువా నేను నీ పాద సన్నిధిలో నన్ను నేను సమర్పించుకుంటున్నాను నీకు అనేటటువంటి వారిని దేవుడు దృష్టిస్తున్నాడు ప్రియలారా అటువంటి వారిని దేవుడు ప్రేమిస్తున్నాడు అటువంటి వారినే దేవుడు రామంటున్నాడు ఇటువంటి వారిని తగ్గించుకొని నీకున్నటువంటి సమస్తమును విడిచిపెట్టి నీకున్న విద్యను విడిచిపెట్టి నీకున్న జ్ఞానమును పక్కన పెట్టి నీకున్న డబ్బును పక్కన పెట్టి నీకున్న అందమును పక్కన పెట్టి నీకున్న కులమును పక్కన పెట్టి నీకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ పక్కన పెట్టి అన్నీ కూడా వ్యర్థమే ప్రభువా ఇదిగో నేను ఒక ఖాళీ పాత్రగా నీ సన్నిధికి వస్తున్నాను చెప్పగలవునే దేవుని సన్నిధికి అటువంటి వారినే దేవుడు పిలుస్తున్నాడు గారడి సీమంలో దేవునికి అక్కర్లేదు పిల్లల మాట నేర్పరితనం గారు వారు దేవునికి అక్కర్లేదు మాట గారితనం ఉన్నవారు దేవునికి అక్కర్లేదు సరదాగా కబురు చెప్పారు దేవునికి అక్కర్లేదు దేవునికి కావలసినవి ఏంటంటే శుద్ధ హృదయము తగ్గించుకునే మనస్సు ఆ మనస్సు నీకు ఉన్నట్లయితే ఈ మధ్యాహ్నకాల సమయంలో ఒక్కసారి ప్రార్థనలు అలా తెగిపించు తలలు ఉంచి ప్రార్థన చేసుకుందాం ప్రభువా ఈ దేవుని పరిచర్య ఇది గారడికి సంబంధించింది కాదు క్రైస్తవం అనగా గారడి కాదు క్రైస్తవనగా నోటి మాటలతో కాదు క్రైస్తవనగా ఏదో అద్భుతాలు చేస్తే క్రైస్తవం అవ్వదు క్రైస్తవం అవగా క్రైస్తవం అనగా ఏదో స్వస్థత ప్రార్థనలు చేస్తే క్రైస్తవం కాదు ఇది మారు మనసు రక్షణ పాపక్ష మాపణ పశ్చాత్తాపము అవే దేవుడు కోరుతున్నాడు నిన్ను ప్రార్థన చేసుకుందాం ఒక్కసారి రోహా నా హృదయముని నీ సన్నిధిలో ఎలాగున్నది నీ హృదయము దేవుని ఎదుట సరైంది కాదు పేతురు గారడి సీమోంతో మాట్లాడుతున్నాడు సీమోను నీ హృదయము దేవుని ఎదుట సరైంది కాదు నీవేదో మబ్బి పెట్టి దేవుని ఆత్మను పొందాలనుకుంటున్నావు అది సాధ్యమయ్యేది కాదు దేవుని సన్నిధనగా మారు మనసు రక్షణ పశ్చాత్తాపము వాప్తిసము ఈ అనుభవం నీకుందా మధ్యాహ్నకాల సమయంలో సహోదరి ఎంతకాలం నుంచి ప్రార్థన చేస్తున్నావు నీవు ప్రభువా నేను నిజముగా పచ్చి నా అపరాధముల కొరకు పాపాల కొరకు పచ్చి నేను పాపిని అని గ్రహించుకున్నానా అయా నిజముగా నేను పాపిని ఈ గ్రహింపు ఎప్పుడైతే వచ్చిందో నీలోనికి నిజమైన మారు మనసు వచ్చేస్తుంది నేను పాపిని ప్రభువా సెలువులో మరణం పొందవలసింది నీవు కాదు నేనయ్యా ఆ శిలువను మోయవలసింది నీవు కాదు నేనయ్యా ఆ మరణము నీది కాదు నాది ప్రభువా నేను మరణించవలసిన ఆ శిలవ స్థానంలో నీవు మరణించావు నేను పడవలసినటువంటి నేను మీరు గాయపడ్డారు నా గురించి మీ గాయములే నాకు స్వస్థత కలిగిందయా నీవు ధనికుడు వైయుండి నన్ను ధనవంతుని చేయటానికి నీవు శిలువు మీద దరిద్రుడిగా మురాను మీద వేలాడేవు ప్రహ్వా నువ్వెంత కనికిరం కలిగినటువంటి దేవుడు ప్రేమమయడవు నీవు ప్రభా మారు మనసు అనేట గొప్ప క్రియ నాకు అందించి తండ్రి ఈ మారు మనసు పొందటాక నేను యోగ్యురాలను కాదు యోగ్యుడను కాదు ప్రభా గారుడి సీమోను ఈ మారు మనసు పొందకుండానే బాప్తిస్టును కూడా తీసేసుకున్నట్టుగా బైబుల్ చెప్తా ఉంది తిరిగి మరల అతను పశ్చాత్తాపడమని చెప్తున్నాడు పౌలు ఆ పేతృయోహానులు ప్రభువా మా మారు మనసు స్వచ్ఛమైందేనా అది పశ్చాత్తాపంతో కూడిందేనా పాప క్షమాపణ అనేటటువంటి అనుభవాన్ని మేము పొందుకున్నామా ఈ మధ్యాహ్న కాల సమయంలో పరీక్ష చేసుకుంటున్నాం మా బిడ్డలు పరీక్ష చేసుకుంటున్నారు చేయండి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం ఒక్క నిమిషం ఒక చిన్న ప్రార్థన చేయి ప్రభువా ఈ నా మారు మనసు నిజమైందేనా నీ పశ్చాత్తాపము నిజమైందేనా ప్రభు నీ సన్నిధిలో కన్నీరు గారిస్తూ ఉన్నారు వినుట వల్ల విశ్వాసము కలిగింది నీ వాక్యం ఎప్పుడైతే వింటున్నామో ప్రభా బిడ్డలకు పశ్చాత్తాప పాత్మ అయా నేను పాపిని నా పాపములు క్షమించయ్యా మా విరోధులతో సమాధానపడే హృదయం నాకు దయచేయి ఆ గారడి సీమోను మాటలు నేర్చుకున్నాడు గారడి పనులు నేర్చుకున్నాడు అనేకులు పరిగెలెత్తుతున్నారు అతని వైపు కానీ ప్రభు అతని హృదయము నీ ఎదుట సరైందిగా లేదు ప్రభు ఈ మధ్యాహ్న కాల సమయంలో మా హృదయాలు నీ ఎదుట సరైందిగా ఉన్నవా మా హృదయ ఆలోచనలు సరి సరిగా ఉన్నవా అని పరీక్ష చేసుకోవడానికి ఒక తరుణం మాకు ఇచ్చావు బిడ్డలు ప్రార్థన చేశారు ప్రభు నమ్మకముగా కొంతమంది బిడ్డలు పశ్చాత్తాపడ్డారు నీ ఆత్మకార్యమును జరిగించావు ఆకాశమును తెరిచి నీ పరిశుద్ధాత్మను బిడ్డల మీద కుమ్మరించావు అనేక మంది బిడ్డలు పశ్చాత్తాపంతో ప్రార్థన చేశారు వారి ప్రార్థనకు జవాబు దా ఇచ్చే పశ్చాత్తాపానికంటే మించింది భక్తి లేదు లోకంలో ఎవరు దీనులైన మాట విని వణుకు చుందరో వారిని దృష్టిస్తానని వాగ్దానం చేశావు పశ్చాత్తాపానికి మించిన భక్తి ఏది పశ్చాత్తాపానికి మించిన మనసు ఏది ఒక పాపి పశ్చాత్తాపడితే ఎంత సంతోషిస్తావు నీవు ఒక పాపి మారుమనసు పొందుతుంటే దేవదూతలు గాన ప్రతిగా అనవల చేస్తున్నాయి పరలోక రాజ్యంలో అటువంటి పశ్చాత్తాపం మా బిడ్డలు పడ్డారు ప్రభు ఇదిగో ఈ పావు గంటలో ఎంతమంది కన్నీరుగా వచ్చి ప్రార్థన చేశారు వారి ప్రార్థనకు జవాబు దయచేయ నీవు క్షమించే దేవుడు అన్న మాకు తెలుసు ఎంతటి పాపినైనా ఎంతటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నా నీవు క్షమించే దేవుడవు క్షమించటకు సిద్ధ మనసు కలిగిన దేవుడవు నీవు నీవు తప్ప ఎవరున్నారు ప్రభువా అంతగా క్షమించేవాడు మమ్మల్ని మా రక్త సంబంధులు క్షమించలేరు మా ఇంట్లో మనుషులు క్షమించలేరు మమ్మల్ని నీవు కదా మమ్మల్ని క్షమిస్తున్నావు పెద్ద మనసుతో నీవు క్షమించడానికే కదా ఈ లోకంలోకి వచ్చావు అటువంటి దేవునికి మా బిడ్డలు మొరపెట్టుకున్నారయ్యా వారికి తిరిగి మరలా వారి హృదయాలను పరిశుద్ధపరచు ఈ రక్తములో కడగండి ప్రభావా మీ ఎదుట మా హృదయములు సరైనదిగా చేసుకుంటాయి సహాయం దయచేసి ఈ వాక్యమునికి ముద్ర వేసి హృదయములో దాచుకుని దాని ప్రకారం ప్రార్థించే హృదయాలు మా బిడ్డలకు దయచేయమని ఏ సునాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమె ఈ వాక్యాన్ని విని మీ జీవితంలో ఈ వాక్యం మీకు మేలుకరంగా ఉన్నట్లయితే దయచేసి మీ అనుభవాలు మాతో పంచుకోండి మీ మేళ్లను మాకు తెలియజేసినట్లయితే మీతో కలిసి మేము కూడా ప్రభును స్థుతిస్తాం ప్రియలర్ ఎందుకంటే మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం మీ మీతో పాటుగా మేము కూడా సంతోషించడమే కాదు ప్రభును స్థుతిస్తాం ప్రియలరా కనుక మీ ఇరుగుపరి వారితో కూడా మాట్లాడండి ఈ వర్తమానాలు మీ కుటుంబ సభ్యులకు మీ స్నేహితులకు మీ ఇరుగు పొరుగు వారికి దూరంగా ఉన్న బిడ్డలకు కూడా తెలియపరచండి ఈ వర్తమానం విలిపించండి అనేక మేళ్లు పొందటానికి వారిని కూడా మరి ఆయత్తపరచమని ప్రభు పేరట మిమ్మల్ని వేడుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించినగాక ఆమె